రాష్ట్రం సాధించుకున్న తర్వాత మహిళా భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. షీటీమ్స్ భరోసా సెంటర్లతో అతివల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్లో భరోసా సెంటర్ నిర్మాణానికి ఎంపీ అసదుద్దీన్, సీపీ అంజనీ కుమార్తో కలిసి హోంమంత్రి శంకుస్థాపన చేశారు. 1,08,00,000తో భరోసా సెంటర్ నిర్మిస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మహిళలు ఏ సమస్య ఉన్నా పోలీసు సేవలు వినియోగించుకోవాలని హోంమంత్రి సీపీ అంజనీ కుమార్ సూచించారు. ये नजरिया है कि हमें महिला को अच्छे से अच्छा मुकाम दिया जाए और दुनिया के हर तरक्की याफ्ता शहरों के अंदर महिला बराबर का हिस्सा अदा करते हैं. भरोसा सेंटर का मतलब ये है, आप भरोसा किस पर करते हैं? लोग अपनी माँ पर, लड़कियां अपनी माँ पर भरोसा करते हैं, अपनी बहन पर भरोसा करते हैं. हमारी महिला की महिला पुलिस भी उसी तरह आपको कॉन्फिडेंशियल सपोर्ट करती है. जितनी लेटेस्ट टेक्नोलॉजी अगर कोई यूज कर रही है किसी स्टेट की पुलिस तो तेलंगाना पुलिस है. तेलंगाना गवर्नमेंट इनिशिएटिव प्रकार మన భరోసా సెంటర్, తర్వాత షీ టీమ్స్, ఇది కంట్రీలో ఒక ఫస్ట్ స్టెప్ ఉంది విమెన్ సేఫ్టీ గురించి. లాస్ట్ 3-4 ఇయర్స్ లో భరోసా సెంటర్ సైఫాబాద్ ద్వారా మోర్ దాన్ 70 కేసెస్ లో కన్విక్షన్ వచ్చింది. 10,000 పైన విమెన్ ఆఫీసర్స్ చిల్డ్రన్ కి మెడికల్ రిలీఫ్, కౌన్సిలింగ్ అన్ని జరిగింది. నేను అందరు లేడీస్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎనీ ప్రాబ్లం మీరు డయల్ 100 చేయండి. డయల్ 100 రెస్పాన్స్ అంటే 10 మినిట్స్ లోపలికి తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. ఆల్ ఇంపార్టెంట్ ఏరియాస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. ఇదిలో కూడా మీ అందరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.